మీరు ఒక బుక్ రాస్తున్నానన్నారు, నా సావు నేను చేస్తాను, ఎప్పుడు వస్తుందో మేబీ. బుక్ రాద్దాం. నమస్తే, ఉన్నారా అందరు ఇక్కడే? లేకపోతే నిలిపోయారా? అరే మీరేం నిలిపోతున్నారు? అరే క్లాస్ టైమే ఉందా? నేను ఇట్లా మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిన ఏందన్న అల్లేష్, మూడ్కి సెట్ అయితే లేదు. బట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. ఐ నో మీ చేతులు ఉన్న డబ్బాలో ఏముందనే క్యూరియాసిటీ కంటే నేను చెప్పేది మీకు పెద్ద ఎక్కుతలేదని నాకు అర్థమైంది. తిన్నారా మంచిగా డబ్బాలు ఏమేమి ఉన్నాయి? ఎగ్ పఫ, కర్రీ పఫ, ఫ్రూట్ కూడా ఇచ్చారు అనుకుంటా. తినేసిన వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు కూడా సగం మంది, బట్ ఉన్నోళ్ళు ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఏనన్నా థ్యాంక్ యూ నాకోసం అందుకు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నేను ఇక ఎక్కువ మీకు లెక్చర్ కొట్టాను, నేను రెండే రెండు విషయాలు చెప్తా. ఇట్లనే ఒకరోజు మా డాడీకి ఎవరో ఫోన్ చేసి మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, అవన్నీ ఇస్తాము, దానిపైన కూడా ఇస్తామని అంటే పొక్కట్లు వస్తే మనకి ఎట్లుంటాయో తెలుసు కదా విషయాలు. కార్డ్ నెంబరు, బ్యాంక్ నెంబర్ మా డాడీ అన్ని ఇచ్చిండు. వాడు సీదా 100,000 రూపాయలు గీకేసిండు అకౌంట్లోకి నుంచి. సో అట్లా డబ్బులు పోయినాయి. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ తీసుకొని అవన్నీ ట్రై చేశారు, అది ఇంకా ట్రై చేస్తున్నాము, పైసలు వస్తాయి. బట్ ఐ థింక్ సమ్ డే దే విల్ కమ్, బికాస్ ఐ ట్రస్ట్ ఇన్ అవర్ పోలీస్ ఫోర్సెస్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇట్లా ఒకరోజు ర్యాండమ్గా మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తుంది అన్నమాట. అబ్బాయిలు ఉన్నారా నాతో ఇక్కడనే? ఏమని మెసేజ్ వస్తుందంటే, హాయ్ బేబీ హౌ ఆర్ యూ, మనకు ఆగుతున్నాయిగా అంతే. బేబీ ఐఎమ్ హియర్, బేబీ వేర్ ఆర్ యూ, బేబీ హౌ ఆర్ యూ డూయింగ్, బేబీ ఏంది సంగతి? ఏం లేదు బేబీ, జస్ట్ నాకు రీఛార్జ్ కోసం ఒక జియోలో 300 రూపీస్ వేస్తావని అడుగుతుంది. ఖతం అంతే, కొడక సచ్చినాను, ఇంకా నీ పైసలన్నీ ఆగమేగా. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి, ఇంకా మీదట కూడా జరుగుతాయి అనుకుంటా. ఎందుకంటే మన ఫోన్లు ఎంత స్మార్ట్గా ఉన్నాయో దానికంటే స్మార్ట్గా ఈ తప్పులు చేసేటోళ్ళు ఉన్నారు, ఈ క్రిమినల్స్ ఉన్నారు. సో ఇక్కడున్న మీ అందరికీ ఎంతో కొంత అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది, కానీ మీ పేరెంట్స్కి ఆ అవేర్నెస్ కావాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏదన్నా ఇట్లా వస్తుంది, ఏదన్నా అత్యాశకు పోయి అప్పుడప్పుడు మనం ఇట్లా కమెంట్ అవుతుంటాం. బట్ మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి ఫోన్లు? ఇగో ఇప్పుడు ఉంటే తీసేయండి, ఎట్లాగో బయట ఉన్నారు. నేను మీ టీచర్కి ఏం చెప్పాను, నాకు తెలుసు మీ ప్యాంట్ జేబులు ఉన్నాయి, తీసేయండి. అయినా మీ స్కూల్లో ఎలా లేదు ఫోన్లు, తీసిరు ఆ ఫోన్. నాకు ఇన్స్టాగ్రామ్లో నా కోసం ఒక స్టోరీ పెడతారా ప్లీజ్, నా కోసం. ఇక్కడ ఎంతోమంది హీరోలు ఉన్నారు మన పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ కోసం కెన్ యూ పుట్ 2 స్టోరీస్ ఫర్ మీ ప్లీజ్. పెడతారా? తీయండి అందరూ మీ ఫోన్లో జూమ్ గుంజండి ఒకసారి. జూమ్ చేసిర్రా. ఇది ఫోటో తీస్తారా? ఎనీబడి తీసుకున్నారా ఫోటో? తీసుకున్నావా? ఓకే, ఇద్దరు జాతరత్నాలు చెప్తున్నారు, ఒకసారి ఫోటో తీసుకోండి ప్లీజ్. తీసుకున్నారా? వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ జూమ్ వస్తుందా? ఇక ఓకే, విల్ కమ్ టు ద లెఫ్ట్ సైడ్. తీసిర్రా ఫోన్లో ఫోటో పెట్టి, ఇది ఫోటో చూడండి ఒకసారి. తీసుకున్నారా ఫోటో? ఫోటో తీసుకోండి ఒకసారి. తీసుకున్నారా? ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్, ఇంకేమున్నాయి, ఫేస్బుక్, ఇంకా బంబుల ఎందుకురా ఇప్పుడు? టిండర్ ఇప్పుడు, సరే ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ సో వీటన్నిటిలో నాకు ప్లీజ్ ఒక స్టోరీ పెట్టండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, తక్కువ ఇప్పుడు డబ్బులు పోతే ఏం చేయాలో మీకు అర్థం కాదు. సో ఏం చేయాలంటే, దేర్ ఇస్ అన్ అమేజింగ్ 4 నంబర్ది ఒక నంబర్ ఉంది, విల్ యూ ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ? వినపడుతుందా? సపోర్ట్ చేయరు మరి, ఏదైనా కాకుంటే ఏం సంగతి, తాగిరాదు ఆ ఫ్రూటులు. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ,
రిపీట్ ఆఫ్టర్ మీ, ఆర్ యు రెడీ? 1930. వినపడతలేదు నాకు. 1930. ఓకే, ఇప్పుడు క్లాస్ టీచర్ హ్యాపీగా ఉంటుంది. రెడీ, వన్ మోర్ టైం. 1930. తెలుసా ఇప్పుడు సైబర్ క్రైమ్ జరిగితే ఏం చేయాలి? 1930 ఓపెన్ చేస్తే ఇట్లా ఇన్నోవాళ్ళకి ఎంచి చౌహాన్ సార్ హీరోలా ఇట్లా దిగుతాడు బయటికి. బయటికి రాగానే చౌహాన్ సార్ మీకు ప్రాబ్లం ఏందని అడుగుతాడు, మీరు క్లియర్గా చెప్తారు. అప్పుడు మన అమేజింగ్ రాచకొండ టీం మేము దగ్గరకు వస్తుంది. పైసలు ఏడికి పోయినా ఇండియాలో వాడు ఏడున్నా సరే వాడి ఇంట్లోకి వెళ్ళి వాడి చీరలకించి గుంజుకొచ్చి మీ పైసలు మీకు ఇప్పిస్తారు. అర్థమైందా? నంబర్ ఎన్ని మళ్ళీ చెప్తారు ఒకసారి. ఎగ్జాక్ట్లీ 1930 గుర్తుకుంది కదా. ఓకే, ఇప్పుడు ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఏంటి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, ఇంత బోర్ పడుతుందా? అరే మీ గురించే చెప్దాం అనుకుంటున్నా. యూఆర్ ఆల్ లుకింగ్ బ్యూటిఫుల్. అరే బాగున్నారు భయ్, మంచి తయారు వచ్చిన వాళ్ళందరూ, ఐ అండర్స్టాండ్. సో ఇప్పుడు మీకోసమే, ఇప్పుడు మీరు బయటకు వెళ్తే అవలగాళ్ళందరూ తయారవుతారు వెళ్ళకొట్టు ఇట్లా. దానికి కూడా ఒక నంబర్ ఉంది మా దగ్గర, ఉంది మా దగ్గర దానికి ఒక సొల్యూషన్ ఉంది. అండ్ ఇది నిజంగా నా లైఫ్లో జరిగింది. ఒక ఉమెన్ ఫిలిం నగర్ ఇట్లా సెక్షువల్ హెరాస్మెంట్కి గురైనప్పుడు నేను 100 నంబర్కి ఫోన్ చేస్తే 10 మినిట్స్ వచ్చారు. ఇట్లా బాహుబలిలో ప్రభాస్ వస్తుంది కదా, అట్లా ఎవడంటే ఎవడంటే అనుకుంటా. ఎస్, నిజంగా 10 మినిట్స్లో వచ్చారు ఇద్దరు కానిస్టేబుల్స్. హీరోల్లాగా వచ్చి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేసి ఆ అఫెండర్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి వాడిని రోమీరు బైగా అసలు వాడిగా జన్మలు బయటకు రావడం వేరే విషయం. సో ఇది ఈ సైబర్ స్టాకింగ్, ఇట్లా సైబర్ బుల్లింగ్ చేయడానికి కూడా దేర్ ఆర్ పీపుల్. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు మనం తప్పు చేసిన తర్వాత ఇంట్లో పోయి డాడీ చెప్తే ఏం చేస్తాడు? ఎక్స్ట్రా కొడతాడు. కానీ ఇట్లా పోలీసులకు చెప్తే వాళ్ళు ఏం చేయరు, ఫస్ట్ వింటారు. సో దేర్ ఇస్ అన్ అదర్ నంబర్ ఫర్ దాట్. అండ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దాట్ దిస్ హెల్ప్ లైన్ నంబర్. సో ఈ హెల్ప్ లైన్ నంబర్ యా దిస్ ఆల్సో దాని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయండి ఇఫ్ కెన్ పాసిబుల్. యా సో ప్లీజ్ ఇంకో స్టోరీ పెట్టండి నా కోసం. ద సెకండ్ స్టోరీ ఇస్ దిస్. మీ ఇన్స్టాగ్రామ్లో మీ స్నాప్చాట్లో ప్లీజ్ టేక్ అ ఫోటో ఆఫ్ దిస్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. అరే ఫ్రూట్ తాగినందుకైనా ఒక్క ఫోటో తీసుకోండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. సైబర్ స్టాకింగ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి మీకోసమే ఇది. సో ఇది మీ మీ నంబర్లో ప్లీజ్ ఇంకొక కాంటాక్ట్ సేవ్ చేసుకోవడంలో తప్పేం లేదనుకుంటా. అండ్ దేర్ ఆర్ ఆల్సో మన తెలంగాణ పోలీస్ యాప్స్ కూడా ఉన్నాయి, జస్ట్ ఇన్ కేస్. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. నేను వాడినా నాకు బాగా తెలుసు. సో 8712662662 చాలా ఫ్యాన్సీ నెంబర్. ఓకే, సో గుర్తుందా ఇంకేమైనా కావాలన్నా? ఇంకో ఫ్రూట్ ఇయర్ బాబు, చాలకూడదు ఆగిరు కదా మళ్ళీ ఫ్రూట్ ఇయర్. సో ఎనీవేస్ సార్, ముఖ్యంగా పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఫర్ ద కంట్రీ అండ్ ద సర్వీస్. ఇది నిజంగా చాలా గొప్ప విషయము. సో మీరు ఏమైనా వేసుకోండి, ఏ బట్ట అయినా వేసుకోండి, ఎక్కడికైనా పోండి, మీకు ఏ ట్రబుల్ ఉన్నా సరే ఎవరికి ఫోన్ చేస్తారు? అరే చెప్పండి రా, పప్పు కూడా తిన్నారు కదా. అరే ఎగ్జాక్ట్లీ, దేర్ ఆర్ ఫర్ అస్. మన సేఫ్టీకి, మన వెల్బీయింగ్కి, మన మెంటల్ హెల్త్కి మనందరికీ తోడుకుంటారు మన రాచకొండ పోలీస్. సో ఫర్ అ బెటర్ సొసైటీ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అన్నీ వాళ్ళు చేయరు, మనం చేయము, అన్ని మనం కూడా చేయాలి. యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ అ ప్రోగ్రెస్. అండ్ ఇవాళ నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కలుస్తా థియేటర్లో మళ్ళా.